అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో సిల్క్ శారీస్ మీదకి వచ్చే బ్లౌజులకి ఈజీగా ఈ పైపింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇదైతే డైలీ వేర్ శారీ, దీని కాస్ట్ కూడా 300 రూపీసే. సో శారీ అయితే ఈ వైట్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో అలాగే గ్రీన్ కలర్తో మిక్స్ అయ్యిందనమాట. ఇంకా దీనికి బ్లౌజు మంచి ఆరెంజ్ ఇచ్చేసాడు, అది కూడా సింగిల్ కలర్ వచ్చింది. మనకి మల్టీ కలర్గా శారీకి వచ్చినట్టు డిజైన్ ఏమి వేయలేదు, సో నీట్గా సింగిల్ కలర్ వచ్చిందనమాట. ఇలా వచ్చిన బ్లౌజులకి ఇలా ఆపోజిట్ కలర్ శారీలో వచ్చిన కలర్ని ఇలా పైపింగ్ కనుక వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నాకైతే ఇలా ప్లెయిన్గా వచ్చిన బ్లౌజులకి ఇలా పైపింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము. అందులోనూ సిల్క్ శారీస్కి, డైలీ యూస్ చేసే శారీస్కి ఇలా రౌండ్ నెక్ పెట్టేసి ఫుల్గా పైపింగ్ చేసేసుకుంటే చాలా నచ్చుతుందన్నమాట నాకు. ఈ పైపింగ్ కూడా చాలా ఈజీ మెథడ్లో నేను చూపించబోతున్నాను. సో నడుము దగ్గర పైపింగ్ వేశాను, అలాగే హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేశాను. హ్యాండ్స్ అయితే కొంచెం షార్ట్గా ఇచ్చానమాట. సో ఈ విధంగా హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేశాను, నెక్కి మొత్తం ఇలా నీట్గా పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈరోజు మన వీడియో అన్నమాట. సో ఇందులో నేను బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, ఓన్లీ పైపింగ్ వేసే విధానం మాత్రమే చూపిస్తున్నాను. అందులోనూ ఈజీ మెథడ్లో చెప్తున్నాను అనమాట. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇలా డైలీ వేర్ శారీస్ వచ్చినప్పుడు వీటికి బ్లౌజులు అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవాలి, అంటే గోటు పెట్టడము లేదా మనం నాడా కుట్టి తిరిగేసి ఇలా నెక్ చుట్టూతా లేస్ లాగా కుట్టేయటము ఇలా చేయాలన్నమాట. ఎందుకంటే శారీ కాస్ట్ వచ్చేసి 300 రూపీసే. ఇంకా మనం దీన్ని కొంచెం మోడల్ పెట్టామనుకోండి 300, 400 అలా కాస్ట్ అడిగామనుకోండి, శారీ కాస్టే 300, ఇంకా బ్లౌజ్కి అంత కాస్టా అంటారు. అలాంటప్పుడు ఇలా డైలీ యూస్ చేసే శారీస్ కనుక స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ క్లాత్ అయితే నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి, 1.25 మీటరు. ఈ క్లాత్లో ఒక వైపున ఇలా క్రాస్గా లైన్స్ వేసానన్నమాట, స్కేల్ తోటే. స్కేల్ వెడల్పు 1.5 ఇంచ్ ఉంటుంది. ఇలా మనకి కావాల్సిన పీసులు స్కేల్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్స్ వేసేయచ్చు. సో నేను బ్లౌజ్కి ఫుల్గా గోటు వేస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ పీసులు కావాలి, అందుకే ఇక్కడ ఇన్ని పీసులకి లైన్స్ మార్క్ చేశానన్నమాట. సో దీని వెడల్పు అయితే 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి, పీస్ మాత్రం బాగా క్రాస్గా వచ్చేలాగా చూసుకోండి. చెక్క స్కేల్ కనుక ఉన్నట్లయితే చెక్క స్కేల్ పెట్టి మనం పీసులన్నీ కూడా నీట్గా డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలి. సో హాఫ్ పట్టు క్లాత్ కదా, మనకి గోటు కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ పీసులన్నీ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలి. సో మనం గోటు ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మధ్యలో కొంచెం తగ్గిందనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అక్కడ జాయింట్ వేయలేం కదా. సో అందుకోసము గోటు పెట్టాలనుకున్నప్పుడు ముందే మనం పైపింగ్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ క్లాతే ప్రిపేర్ చేసుకోండి. సో బ్లౌజ్ ఆరెంజ్ వచ్చింది కాబట్టి శారీలో ఉండే గ్రీన్ కలర్ని ఇక్కడ నేను మ్యాచింగ్ వేస్తున్నాను అన్నమాట. అన్ని పీసులు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. సో డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ ఖర్చు అంతా కూడా కట్ చేసేయండి. ఇక్కడ నేనైతే డబుల్ స్టిచ్ వేశాను, ఖర్చు 1.25 ఇంచ్ ఉంచి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకునే ఖర్చు అంతా కూడా ఒకే వైపున ఉండాలన్నమాట. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అయితే నేను సన్నగా ఉండే పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నానండి, అదే బాగుంటుంది. సో ఈ విధంగా ఒక రోల్ తెచ్చిపెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా గోటు వేసుకోవాలనుకున్నప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట మనకి. సో ఈ థ్రెడ్ని, ఈ జాయింట్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఇలా పైకి వచ్చేలాగా క్లాత్ని పట్టుకొని ఈ థ్రెడ్ని మధ్యలోకి పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ని సగానికి మడిచి గోట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది ఇలా కుట్టడం కోసము మనం మిషన్లో సింగిల్ పాదం పెట్టుకోవాలండి. సింగిల్ పాదం పెట్టుకుంటేనే మనకి గోట్ అనేది నీట్గా వస్తుంది.
So single padam petina pudu stitch starting lo koncho ibbandi untundi daram tegipodam ala untundi inka tarvata neat ga vastundannamata correct ga cloth ni saganiki madichi ఈ థ్రెడ్ని మధ్యలోకి పట్టుకొని నీట్గా కుట్టాలి. ఇలా కుట్టేటప్పుడు వెనక వైపు ఇంకొక హ్యాండ్తో కొంచెం లైట్గా లాగుతున్నట్టు, అంటే మరీ లాగొద్దు, లైట్గా లాగుతున్నట్టు వెనకలో ఒక హ్యాండ్తో పట్టుకోవాలి. సో ఇక్కడ ఖర్చు వచ్చింది కదా, ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసి ఆ తర్వాత మడుచుకోండి, అంటే లావుగా లేకుండా ఉంటుంది. ఖర్చు వచ్చిన దగ్గరల్లా కొంచెం అది ఓపెన్ చేసి అటువైపుకి ఇటువైపుకి మళ్ళించి ఆ ఖర్చుని ఆ తర్వాత మడిచి కుట్టండి. లావు అనేది తగ్గుతుందన్నమాట జాయింట్ దగ్గర. సో మనం ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న క్లాత్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ సైడు ఖర్చు వరకు ఒక పావుంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా తక్కువ నేను ఇక్కడ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం తీసుకుంది 1.5 ఇంచ్ వెడల్పు ఉండే పీసే, గ్రీన్ కలర్ పీసు. సో ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇంకొంచెం కట్ చేసుకోవాలి, ఒక పావుంచ్ వరకు కట్ చేసుకోవాలి. అంటే మనం ఖర్చు ఎంత పడతామో అన్నది బేస్ చేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్ వరకే కుట్టేది చూపిస్తాను, ఇంకా హ్యాండ్స్కి నడుముకి అదేవిధంగా కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఖర్చు మొత్తము ఈక్వల్గా కట్ చేసుకోండి. సో చూసారు కదా నేను చాలా తక్కువ కట్ చేశాను అన్నమాట. ఇంకా మిగతాది కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుట్టి పెట్టుకున్న బ్లౌజ్కి ఇలా పైవైపు నుంచి, ఇటువైపు కాజాల పట్టి ఉందండి, లెఫ్ట్ సైడ్లో కాజాల పట్టి ఉంటుంది కదా, సో ఇటువైపు నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని బ్లౌజ్కి పైవైపున నెక్ చుట్టూత ఇలా పెట్టి జాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ దగ్గర రౌండ్ ఉంటుంది కాబట్టి మనం పెట్టి కుట్టేటప్పుడు హ్యాండ్ తోటి ఇలా రౌండ్ తిప్పాలన్నమాట. మీరు వీడియోలో గమనించినట్లయితే నెక్ రౌండ్ దగ్గర నేను హ్యాండ్ తోటి జరుపుతూ కుట్టాను. ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అయితే ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి మళ్ళించుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. సో నీట్గా నిదానంగా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఖర్చు ఈక్వల్గా పట్టుకోవాలి, 1/2 ఇంచ్ ఖర్చు అలా పట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ పట్టాల్సిన అవసరం లేదు, 1/4 ఇంచ్ అలా పట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ మొత్తం కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాం కదా, ఇలా రైట్ సైడ్కి ఎండ్ అయిపోతుందన్నమాట, అంటే ఉక్సలు పట్టే వైపుకి. ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మిగతాది కట్ చేసుకోండి. సో ఇది మనకి బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. సో బ్లౌజ్ పై వైపున ఇలా మనం రెడీ చేసుకున్న గోటు పెట్టాం కదా, ఇప్పుడు మెడపీసు వేయడం కోసము లైనింగ్ క్లాత్లో ఇలా క్రాస్ పీసులు కట్ చేసి ఇవి కూడా కావాల్సినన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. మనం ముందుగా గ్రీన్ కలర్ క్లాత్ ఏ విధంగా అయితే క్రాస్గా కట్ చేసుకున్నామో ఈ లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మనం ఇప్పటిదాకా గోటు పెట్టి కుట్టాం కదా, ఇదే విధంగా దీన్ని కూడా కుట్టుకోవాలి. సో ఈ మెడపీస్ని కూడా ఇలా బ్లౌజ్కి పైవైపునే పెట్టి కుట్టుకోవాలి. మనం మామూలుగా మెడపీసు ఇదే విధంగా వేసుకుంటాం కదండి, మామూలు బ్లౌజులకైనా సరే లైనింగ్ బ్లౌజులకైనా సరే మెడపీసు వేయాలనుకున్నప్పుడు ఇలాగే పెట్టుకుంటాము. కాకపోతే ఈ గోటు పెట్టాం కదా మధ్యలో అది పెట్టకుండా డైరెక్ట్గా మెడపీసు పెట్టి కుట్టుకుంటాము. ఇక్కడ మనం గోటు పెట్టాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ గోటు పెట్టి కుట్టుకోవాలి. అది కూడా బ్లౌజ్కి పైవైపున గోటు పెట్టి కుట్టుకోవాలి. గోటు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా మెడపీసు పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేటప్పుడు మెడపీస్ని లాగి పట్టుకోవద్దు, మామూలుగా పట్టుకొని కుట్టండి. ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి మెడపీసుకు కూడా. మనం గోటు పెట్టాం కదా దానికి క్రాస్ పీస్ తీసుకున్నాము, దీనికి కూడా క్రాస్ పీస్ తీసుకున్నాము. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపీసు వేయటం అయిపోయిన తర్వాత ఈ నెక్ అంతా రౌండ్ నెక్కే కాబట్టి ఫ్రంట్ నుంచి బ్యాక్ మొత్తము ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి. సో మొత్తం కూడా ఇలా కాట్లు పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మెడపీసు వేస్తూ అలాగే గోటు ఎలా పెట్టుకోవాలన్న వీడియో అయితే ఈరోజు నేను షేర్ చేస్తున్నా కదా, ఈసారి వీడియోలో ఇలా మెడపీసు లేకుండా అచ్చంగా గోటు మాత్రమే ఎలా పెట్టుకోవాలనేది షేర్ చేస్తాను. సో ఇలా కాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం పెట్టుకున్న మెడపీస్ని ఇలా కింద వైపుకి టర్న్ చేసుకోవాలి. సో చూడండి బాగా ఇలా కింద వైపుకి టర్న్ చేసి మనకు మెడపీసు వెడల్పు అయితే 1/4 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, ఆ మాదిరిగా మడుచుకొని ఇప్పుడు మెడపీస్ మీద కుట్టు వేసుకోవాలి. గోటు మీద కానీ బ్లౌజ్ మీద కానీ కుట్టు పడకూడదు. మనం ఇప్పటి వరకు పెట్టిన మెడపీస్ ఉంది కదా దాన్ని కింద వైపుకి మడుచుకొని
దాని మీదుగా కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మెడ పీస్ మీద మాత్రమే కుట్టు పడేలా చూడండి. సో ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా సర్దుకుంటూ నీట్గా నిదానంగా ఇలా కుట్టుకోవాలన్నమాట. సో చివరి వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి. సో ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దాన్ని ఇలా కింద వైపుకి మడిచేసుకోవాలి. సో చివరిలో రఫ్ చేసేసుకోండి. కొంచెం లావు తగులుతుంది మనకి క్లాత్ అయితే, సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. మనం ఫస్ట్ గోటు పెట్టాము, దాని మీదుగా మెడపీస్ పెట్టాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం లావు తగులుతుంది అంతే. సో చూసారు కదా, ఈ విధంగా మెడపీస్ని మడిచి మెడపీస్ మీదుగా కుట్టు వేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా లోపల వైపుకి తిప్పి ఈ మెడపీస్ కొంచెం ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది, దాన్ని కత్తెరని ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోండి. కొత్తగా కట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కత్తెరని అయితే క్రాస్గా పెట్టుకోవాలండి, లేదంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది, మన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. సో బ్లౌజ్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా మూవ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో కత్తెరని ఇలా క్రాస్గా అంటే పడుకోబెట్టినట్టుగా కత్తెరని పెట్టి ఎక్స్ట్రా మెడపీస్ని కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి మామూలు బ్లౌజులకి చేతి పని చేసినట్టే, కాకపోతే మధ్యలో గోటు పెట్టుకుంటాం అంతే. సో చూసారు కదా, ఈ విధంగా మనం మెడపీస్ కూడా వేయటం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కుట్టుకున్న మెడపీస్ని ఇలా కింద వైపుకి మడిచేస్తే ఈ గోట్ అనేది మనకి ఇలా బయటికి కనిపిస్తుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా మనకి గోట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు కుట్టిన మెడపీస్ని ఇలా కింద వైపుకి మళ్ళించి పైవైపున ఒక కుట్టు వేసుకుంటే మనకి గోట్ అనేది బయటికి కనిపిస్తుంది, అలాగే గోటుకు పెట్టిన ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మెడపీస్ని కింద వైపుకి మళ్ళించి పైవైపున ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ మీద. సో ఈ విధంగా మెడపీస్ని అంతా కింద వైపుకి మళ్ళించి పైవైపున కుట్టు వేసుకుంటే మనకి గోట్ అయితే నీట్గా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియోలో నెక్ వరకే గోటు వేయటం చూపించానండి. ఇదే మెథడ్లో హ్యాండ్స్కి అలాగే బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర కూడా ఇదే మెథడ్లో గోటు వేసుకోవచ్చు అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే, ఇంతవరకు మీరు వీడియో చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకెవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఫుల్గా కూడా కుట్టేసుకోవాలి ఈ మెడపీస్ని కింద వైపుకి మళ్ళించి మనకి బ్లౌజు నీట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా రౌండ్ నెక్ కాకుండా 4 పక్షాల నెక్ అనుకోండి, దానికైతే మెడపీస్ అనేది మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నా సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ 2 కూడా 4 పక్షాల నెక్ పెట్టుకున్నప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఏమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. సో చూసారు కదా, లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు లోపల వైపున ఒకసారి చెక్ చేసుకోండి, మెడపీస్ మీద అంతటా కూడా కుట్టు పడిందా, ఎక్కడైనా మిస్ అయిందా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో నాకైతే ఇక్కడ ఒక్క చోట కొంచెం ఇలా మిస్ అయింది. సో దాని మీదుగా మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే రెడీ అయిపోతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.